తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ జిల్లాలకు కేటాయించిన మొబైల్ రెస్ట్రూమ్ వాహన నిర్వహణ పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లాకు వచ్చిన మొబైల్ రెస్ట్రూమ్ వాహనాన్ని శుక్రవారం ఎస్పీ రంగనాథ్, జిల్లా అదనపు ఎస్పీ నర్మదా, ఎంటీఆర్ఎస్ భజన్ రాజుతో కలిసి పరిశీలించారు. నల్గొండ జిల్లాకు వచ్చిన మొబైల్ రెస్ట్రూమ్స్ వాహనాన్ని శుక్రవారం ఎస్పీ రంగనాథ్, జిల్లా అదనపు ఎస్పీ నర్మదా, ఎంటీఆర్ఎస్ పర్జన్ రాజులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ మాట్లాడుతూ, వాహనాల్లో 3 టాయిలెట్స్, 1 బాత్రూమ్ సౌకర్యంతో ప్రతి జిల్లాకు 1 వాహనాన్ని పోలీస్ శాఖ కేటాయించిందని ఆయన తెలిపారు. ఈ వాహనం జాతర బందోబస్తు, ఇతర ముఖ్యమైన బందోబస్తులు, విఐపీల పర్యటన సమయాలలో మహిళా అధికారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. వాహన నిర్వహణ పట్ల శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని, అందుకు అనుగుణంగా పోలీస్ అధికారులు ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందిస్తూ పోలీస్ శాఖ గౌరవ ప్రతిష్టను పెంచేలా పనిచేయాలని ఆయన సూచించారు. బందోబస్తు అనేది అంటే బయట అవుట్స్కర్ట్స్ లో ట్యాంక్ కెపాసిటీ అంతా 200 లీటర్స్ సార్. 200 లీటర్స్ సార్. వాటర్ 200 లీటర్స్, ఎగ్జాస్ట్ బయట 200 లీటర్స్ సార్. అంటే బేస్ అదొకటి. ఇది కొంచెం మెట్టు లాగా తయారు చేసి ఇది కొంచెం పడతారు కదా, మెట్టు లాంటివి చేపిస్తే బాగుంటుంది. పడకుండా